కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి లక్ష గడపలు పూర్తి చేసి రికార్డు సృష్టించిన సందర్భంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో మైపాడులో విజయోత్సవ సంబరాలు అంబరానంటాయి. నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మైపాడు జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆదాల ప్రభాకర్రెడ్డి, బీదా మస్తానరావు, జెడ్పీ చైర్మన్ ఆనం, కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ప్రసన్న కుమారుడు రంజిత్ రెడ్డిలు విచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో మరలా పోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో శాసనసభతో పోటీ చేయబోతా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయబోతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం నాకు ప్రభాకర్ అన్నకి ఉండాలి. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్న వ్యక్తి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వేసి అక్కడ శాసనసభకు పోటీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. మీ బంధువుల ఇళ్లకెళ్ళా వెళ్ళండి, నెల్లూరు రూరల్లో ప్రభాకర్ గారికి సహాయం చేయమని చెప్పి అడగండి. ప్రతి గడప చొక్కండి, అందరికీ కూడా బంధువులు, స్నేహితులు అందరూ ఉంటారు. అక్కడ ఖచ్చితంగా ప్రభాకర్ గెలిచి తీరాలి, గెలవబోతున్నాడు. మన కృషి మనం చేయాలి. మనం ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరించి ప్రభాకర్ గారికి సహాయం చేయమని చెప్పి ప్రభాకర్ గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కూడా నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి నెల్లూరు ఊరల్లో బంధువులు, స్నేహితులు ఇళ్లకు వెళ్ళి ప్రభాకర్ గారి గెలుపు కోసం కూడా మీరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం. ఈ పద్మూడు నెలలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంలాగా దిగ్విజయంగా చేశాం. ఒక పక్క కాలు నొప్పి మొదటి నుంచి కూడా కష్టపడి మనస్తత్వం చాలా బాగా పనిచేస్తాడు పార్టీ కోసం. మైపాడులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. 5 crores తో రోడ్డు వేశాం. అదేవిధంగా 1 crore రుడా ఫండ్స్తో సైట్ రైన్స్ ఇవ్వడం జరిగింది. మంచినీటి పథకాలు ఇవ్వడం జరిగింది. నా తమ్ముడు కళ్యాణ్ ఏమడిగినా నేను కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మస్తానరావు గారు కానీ, అరుణమ్మ గారు కానీ, మైపాడును ఇంకా అభివృద్ధి చేసేదానికి ఇంకా ఫండ్స్ కూడా తెచ్చిపెట్టి కళ్యాణ్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తల్లి లేని బిడ్డలను చూశాం, తండ్రి లేని బిడ్డలను చూశాం, తల్లిదండ్రులు లేని బిడ్డలను చూశాం, క్యాన్సర్ పేషెంట్లను చూశాం, టీబీ పేషెంట్లను చూశాం, వికలాంగులను చూశాం. ఏదో ఒక విధంగా కొంతలో కొంత ఆర్థిక సహాయం వాళ్ళకి చేస్తే బాగుంటుందనని నా కుమారుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి ఒక సలహా ఇచ్చాడు. తాత పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేద్దాము, ఏదో మనకు దోచిన కొంత సహాయం చేద్దామని చెప్పి నాకు సలహా ఇచ్చాడు. అందులో భాగంగానే ఈ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఏదో నాకు దోచింది అందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నాను. భగవంతుడు ఎందుకు పుట్టిస్తాడో పసిబిడ్డల్ని, ఆ చిన్న వయసులోనే తల్లిని దూరం చేయడం, తండ్రిని దూరం చేయడం, తల్లిదండ్రులను దూరం చేయడం చాలా బాధ వేసింది. నిజంగా ఆ బిడ్డలు అమ్మను అడుగుతారు, నాన్న దగ్గర ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తారు. చిన్న వయసులో దేవుడు ఎందుకన్నా ఆ శిక్ష వేశాడు ఆ బిడ్డలు. అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ తరఫున ముందుకు వెళ్తా ఉన్నాం. బీదా మస్తానరావు గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ గారు, డిపిఓ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. 1 ఆగస్టు 2022 రోజున
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవారి సన్నిధిలో మహాయజ్ఞంగా ప్రారంభించాం. 13 నెలలలో 107,000 గడపలు తిరగడానికి పట్టింది. చివరిగా మైపాడువాడు శ్రీ అన్నపూర్ణమ్మ దేవి సమేత శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. ప్రజాసేవ చేయడం అనేది ఒక వరం, అలాగే ఒక సవాల్ కూడా. భగవంతుడు పార్టీ అధినాయకుడు ప్రజలు నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో పదవులు వస్తారు. అలు పెరగని ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను ఆదరించి అభిమానించి మీ వెంటే మేము ఉన్నాం అని విన్ను కట్టిన కోవూరు నియోజకవర్గ ప్రజలకందరికీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులు మండల ప్రజాపరిషత్ అధికారులు సిఐ ఎస్ఐ ఏఎస్ఐ కానిస్టేబుల్స్ పంచాయతీరాజ్ అధికారులు ఇరిగేషన్ అధికారులు విద్యాశాఖ అధికారులు మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు పంచాయతీరాజ్ కార్యదర్శులు ఏపీఎం మెట్మా సిబ్బంది మరియు వివోఎస్ సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 13 నెలల్లో అందరూ కూడా నాతో కలిసి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న విషయం మీ అందరికీ తెలుసు. అలుపెరగని ప్రయాణం చేశాం. ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రతి గడపకు వెళ్ళి మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను వివరించడం, వాళ్ళ సమస్యలు వినడం, అధికారులకు చెప్పి అక్కడక్కడే పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నాలు చేశాం. చాలా గొప్ప ప్రోగ్రాం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేపట్టిన విధంగా మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి గడపకు వెళ్ళి మన సంక్షేమ కార్యక్రమాలు వివరించమన్న ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మొదట్లో కొంచెం భయపడ్డాం, ఎలా చేయాలి ప్రోగ్రాము అని. అయినా కూడా భగవంతుని ఆశీర్వాదం నాయకులు కార్యకర్తలు ముందుండి నడిపించారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుండి నడిపించారు, అధికారులు నాతోనే ఉన్నారు. చాలా సంతోషం. ఒక 3 డేస్లో 107,000 పూర్తి చేయబోతామన్నాం. కోవూరు నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు ప్రజలు నాకు దైవ సమానం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి